పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఇరిగేషన్ డ్రైనేజీ కన్జర్వెన్సీ శాఖల పనితీరుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు ఉద్యోగులతో ప్రస్తుత వర్షాకాలంలో వ్యవసాయం ముంపుబారిన పడకుండా పంట కాలువలు, మురుగు డ్రైన్లో తూడు, గుర్రపు డెక్క తొలగింపు వంటి పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పరివాహక గ్రామాల్లో బలహీనంగా ఉన్న ఏటిగట్టు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. మొగల్తూరు మురుగు డ్రైన్లో దట్టంగా పెరిగిన గుర్రపు డెక్కను మంత్రి రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనే అధికార దాహం తప్ప అన్నదాతకు సేవ చేయాలనే ధ్యాస లేదని అన్నారు. వర్షాకాలంలో వ్యవసాయం ముంపుబారిన పడకుండా పంట కాలువలు, మురుగు డ్రైన్లో గుర్రపు డెక్క, తూడు పనులపై ముందు చూపు లేదని అన్నారు. వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే డ్రైన్ కి ఏ రకంగా అయితే గురపు డెక్క గానీ, తోడు గానీ, నీట్ గానీ ఎట్లా మరి మూసేసినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఏదైతే మార్చి నెలలో ఎస్టిమేషన్ వేసుకుని ఏప్రిల్లో వర్క్అవుట్ ఇచ్చి మే నెలలో మరి ఏదైతే ఇదంతా కూడా క్లియర్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికలు జరిగాయి, మరి ఏదైతే విశాఖపట్నంలో 8వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మరి ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. మరి ఆ రకంగా ఆయన ఏదైతే మరి మే నెలలోనే ఈ యొక్క తూడికి బీడికి ఆ మందు స్ప్రే చేసి దీన్ని నిర్మూలన చేస్తేనే మరి ఏదైతే సార్వా పంట ఏదైతే ఉందో దాన్ని ఆకుమొలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని మరి ఆయన ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు ఆ యొక్క ఎస్టిమేషన్ వేసి టెండర్స్ పిలిచి ఈ పనులు మే నెలలో పూర్తి చేయాలి ఆయన. అంటే ఆయన ఈ వ్యవసాయం పట్ల, రైతు పట్ల ఈ యొక్క డ్రైన్స్ మేజర్ మైనర్ డ్రైన్స్ పట్లే కాదు, కెనాల్స్ గాని డ్రైన్స్ లో కూడా ఎక్కడ కూడా డీసిల్టింగ్ కూడా 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి పైకి ఎత్తినటువంటి పాపాన లేనిటువంటి పరిస్థితి. దానితో చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మరి ఏదైతే ఆ డ్రైన్స్ అన్ని కూడా పొంగి వేలాది ఎకరాలు ముంపు గురవుతూ ఉన్నాయి. కెనాల్స్ లో డీసిల్ట్ చేయకపోవడం వల్ల మరి ఏదైనా నీటి ఎత్తడి ఉంటే అక్కడ నీరు అందనటువంటి పరిస్థితి, అక్కడ పొలాలకు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే లాక్లు ఏవైతే ఉన్నాయో దానికి డోర్స్ కనీసం రిపేర్ కూడా నోచుకోకపోవడంతో, గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేకపోవడంతో మరి అక్కడ కూడా అరేకే రకమైన డిస్టర్బెన్స్, అంటే ఎదురు వాటర్ ఒక్కొక్కసారి ఎదురు కాలువలు అంటే డ్రైన్స్ అంటే కూడా మళ్ళీ పొలాల్లోకి వచ్చి ముంపు గురవుతున్న పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. మరి అదేవిధంగా ఏదైతే ఈవేళ రైతులు కూడా చెప్తూ ఉన్నారు, ఈవేళ ధాన్యం అమ్మి 2 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి డబ్బులు, ధాన్యం డబ్బులు అకౌంట్లోకి రాలేదని ఇప్పుడే కనుక్కుంటే దగ్గర 1657 కోట్ల రూపాయల వరకు ఇంకా రైతులకి ధాన్యం బకాయిలు ఉన్నాయని అంటే మరి ఎట్లా రైతు? ఎందుకంటే ఇప్పటికే పుస్తులు తాకట్టు పెట్టి వడ్డీలకు తెచ్చుకుని పెట్టుబడులు పెట్టాడు మొన్న దాలవా పట్టు, మరి ఆ పెట్టుబడికి వడ్డీలు ఎవరిట్లా ఎవరు కట్టాలి? మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ పెట్టుబడులు ఎక్కడ తేవాలి? 48 గంటల్లో ధాన్యం సొమ్ము అకౌంట్లో వేస్తామని చెప్పి వేళ 60 రోజులు అవుతున్నా కూడా అకౌంట్లోకి రాకపోతే రైతు ఎట్లా బతకాలి? అంటే ఏ రకంగా చూసినా కూడా మరి రైతు వ్యతిరేక విధానాలతోటి, రైతు దగాతోటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాడు కాబట్టి ఈవేళ ప్రకృతి కూడా కన్నెర చేసి, ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత ఎవరైతే ఉన్నారో మరి అటువంటి అన్నదాతకు సేవ చేసేటువంటి అవకాశం ఇటు ఇరిగేషన్ కానీ అటు అగ్రికల్చర్ కానీ ఈ 2 శాఖలను కూడా నిర్వీర్యం చేసేయడంతో ఈవేళ ఆ రైతులు కూడా, ఎందుకంటే రైతు కట్ట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని ఏదైతే మనం అనుకుంటామో ఆ రకంగా ఏదైతే రైతు కంట కన్నీరు పెట్టించి క్రాప్ హాలిడే సాక్షాత్తు ఏదైతే డెల్టా ఏరియాలో కూడా తీసుకోవడం జరిగిందో అటువంటి రైతు కన్నెర చేస్తే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకి పరిమితమైపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏదైతే నిర్లక్ష్యం చేశాడో, ఏదైతే ఈ గురపు డెక్క, తూడు, బీడు ఇన్ టైంలో దీన్ని క్లియర్ చేయడం కానీ, అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా డీసిల్టింగ్
మరి ఎక్కడ చేయలేదో దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడే ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలిచి దాన్ని కూడా నెక్స్ట్ సీజన్ కి ఆ డీసిల్టింగ్ విషయంలో కానీ ఏదైతే లాకులు అదేవిధంగా వాటన్నీ కూడా మెయింటెనెన్స్ రిపేర్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆ వాటర్ కూడా ఇన్ టైంలో ఏ కెనాల్స్ ని ఏ టైంలో ఎక్కడ రిలీజ్ చేయాలి, ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ ఫ్లో ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుని మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అంటే ఒక రైతు ప్రభుత్వం అనేటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.